हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुधा स्टेशन तेलुगु। नेनु सुधा। ई रोज़ स्पेशल पेसरपप्पु सग्गु बियं पायसम तयारी विधानं चूद्दामंडि। चाला टेस्टीगा उंटुंदि, अलाने सिंपल गा प्रिपेर चेसुकोवच्चु। इप्पुडु तयारी विधानं चूसेद्दाम। ఒక హాఫ్ కప్ పెసరపప్పును ఇలాగ వాష్ చేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. హాఫ్ కప్ సగ్గు బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నవి ఒక బౌల్లోకి వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోండి. ఇప్పుడు కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పును ఉడికించుకోవాలి. ఇలాగ చక్కగా ఉడికింది చూడండి. ఈ పప్పును ఇలాగ ఉడికించుకున్నాక ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకున్న ఈ పప్పులోకి తగినన్ని పాలను పోసుకోండి. ఇలాగ పాలను పోసుకొని వీటిని స్టవ్ మీద పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలను మరిగించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఈ పాలను ఈ విధంగా మరిగించుకోండి. ఇలాగ మరిగించుకున్నాక ఇప్పుడు తగినంత బెల్లం వేసుకోవాలి ఇందులోకి. ఇలాగ బెల్లంను తురుముకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగ వేసుకున్నాక ఇలాగ మిక్స్ చేస్తూ ఈ బెల్లంను కరిగించుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఈ బెల్లం చక్కగా కరిగింది చూడండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన 2 కొబ్బరి జీడిపప్పు ద్రాక్ష వేసుకొని వీటిని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలాగ చక్కగా మిక్స్ చేస్తూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇవి చక్కగా వేగాక ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ పాయసం మిశ్రమంలో ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలాగ చక్కగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలాగ కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 యాలకును వేసుకోవాలి. వేసుకొని మరో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా పెసరపప్పు సగ్గు బియ్యం పాయసం రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.